ప్రస్తుతానికి की घटना स्थल గందరగోళం మీద పరిస్థితి నెలకొంది ఉద్రిక్త పరిస్థితులు అయితే నెలకొన్నాయి కాంగ్రెస్ నేత ఫిరోజ్ ఖాన్ ఎంఐఎం కాంగ్రెస్ కార్యకర్తలు అలాగే నేతలు స్థానికులందరూ కూడా ఒక్కసారిగా అడ్డుకోవడంతో ఉద్రిక్త పరిస్థితి నెలకొన్నాయి ప్రస్తుతం మనం విజువల్స్ లో చూడొచ్చు ఎంఐఎం కార్యకర్తలు అలాగే నేతలందరూ కూడా కాంగ్రెస్ నేత స్థానిక నేత ఎవరైతే ఉన్నారో ఫిరోజ్ ఖాన్ అడ్డుకోవడంతో ఉద్రిక్త పరిస్థితి నెలకొన్నాయి పోలీసులు జోక్యం చేసుకొని ఇరు వర్గాల వారిని కూడా అదుపు చేసి అంటే శాంతింపజేసే ప్రయత్నం చేస్తున్నప్పటికీ కూడా పరిస్థితులు మాత్రం ఇంకా అదుపులోకి రాలేదని చెప్పాలి ప్రస్తుతం అయితే పోలీసులు ఎంఐఎం కార్యకర్తలను నేతలను కూడా ఇక్క నుంచి తరుముకుంటూ అవుతుంటే ఎక్కడైతే మనం విజువల్ చూస్తున్నామో అవతల వైపు తీసుకెళ్ళినప్పటికీ కూడా మరోవైపు కాంగ్రెస్ నేతలందరూ కూడా సీరియస్ గా పోలీసుల పైకి దూసుకొచ్చే ప్రయత్నం చేశారు ఒక్కసారిగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి ఓ వైపు రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతున్న క్రమంలో సంఘటనా స్థలానికి చేరుకొని విషయం తెలుసుకున్న కాంగ్రెస్ నేత స్థానిక కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఫిరోజ్ ఖాన్ మాత్రం ప్రస్తుతం అడుకున్నారు ఈ నేపథ్యంలో ఒక్కసారిగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి అయితే జైస్వాల్ సంబంధించిన రమేష్ జైస్వాల్ ఎవరైతే ఉన్నారో అతని భవనం సంబంధించిన సెల్లార్ లో గత కొద్ది సంవత్సరాలుగా అతను కెమికల్ డబ్బాలు అంటే డాన్ ఎక్కడైతే డాన్ కన్స్ట్రక్షన్ సంబంధించిన కెమికల్స్ ఏవైతే ఉన్నాయో ఆ కంపెనీ రూపొందించిన ఈ కెమికల్ డబ్బాలను గత కొద్ది రోజులుగా అతను స్టోర్ చేస్తూ ఇక్కడ ఇల్లీగల్ గా బిజినెస్ చేస్తా ఉన్నాడు అయితే దీనిని ప్రశ్నించేందుకు కాంగ్రెస్ నేతలు సంఘటనా స్థలానికి చేరుకున్నారు అలాగే మృతుల కుటుంబాలతో మాట్లాడించే ప్రయత్నం చేశారు అయితే ఒక్కసారిగా మాట పెరగడం వల్ల ఎంఐఎం నేతలకు అలాగే కాంగ్రెస్ కార్యకర్తలకు మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది ఒక్కసారిగా ఉద్రిక్త పరిస్థితి నెలకొన్నాయి మనం విజువల్స్ లో చూడొచ్చు ప్రస్తుతం అయితే వారందరిని కూడా అదుపులోకి తీసుకొని ఇక్కడ నుండి పంపించి వేస్తున్న విజువల్స్ మనం చూడొచ్చు ఒక్కసారిగా కూడా గందరగోళమైన పరిస్థితి నెలకొంది కొద్ది నిమిషాల క్రితమే కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి చేరుకున్నారు ఇక్కడ సంఘటన స్థలాన్ని పరిశీలించారు అలాగే ఇక్కడ నుంచి వెళ్ళిపోయిన అనంతరమే ఆ రెండు పార్టీలకు సంబంధించి మధ్య గొడవ జరిగింది ఈ గొడవలో మనం చూడొచ్చు విజువల్స్ లో కొంతమంది కార్యకర్తలను కూడా పోలీసులు అరెస్ట్ చేసి ఇక్కడ నుండి తీసుకువెళ్తున్న దృశ్యాలు మనం చూడొచ్చు అలాగే వీరి వెంట పెద్ద ఎత్తున కూడా కార్యకర్తలు చేరుకున్నారు సంఘటనా స్థలానికి చేరుకున్నారు అలాగే ఫిరోజ్ ఖాన్ ఇక్కడ నుండి అతనిపైన దాడికి యత్నించే ప్రయత్నం చేశారు పెద్ద ఎత్తున కూడా నినాదాలు చేస్తున్నారు కాంగ్రెస్ పార్టీ ఫిరోజ్ ఖాన్ అడ్డుకున్నారు ఈ నేపథ్యంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి ప్రస్తుతం అయితే పోలీసులు లాఠీచార్జ్ చేస్తున్నారు లాఠీచార్జ్ లో భాగంగా కొంతమంది కార్యకర్తలకు కూడా ప్రస్తుతం ఉద్రిక్త పరిస్థితులు అయితే నెలకొన్నాయి రోజా ఘటన జరిగిన తర్వాత పరిస్థితులను ఘటన జరిగిన తర్వాత పరిస్థితులను బేరీస్ వేయడానికి ఇక్కడికి వచ్చారు అయితే ఫిరోజ్ ఖాన్ ని అడుగున్నారు ఎంఐఎం పార్టీ అలాగే కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు ఇతర తీవ్ర ఆగ్రహం చోటు చేసుకుంది ప్రస్తుతం అయితే గొడవ జరుగుతుంది మనం చూడొచ్చు విజువల్స్ లో దాడికి ఎత్తిస్తా ఉన్నారు ఫిరోజ్ ఖాన్ పైన దాడికి ఎత్తిస్తా ఉన్నారు ఏం జరుగుతుందండి అసలు ఆయన మంచి గురించి వచ్చింది ఆయన వస్తే ఎంఐఎంలో ఎదురుతురు అది తప్పదు అప్పుడు కాలినప్పుడు ఎవరు రాలేరు కాలినప్పుడు మనుషులు 10 మంది చచ్చిపోయారు ఎవరికైనా మరి ఇచ్చిరా ఈ పార్టీల కోసం అని అది ఇది అని ఎగురుతురీలు ఎందుకు ఎవరు ఎవరు గొడవలు ఎందుకు పనికిరాని గొడవలు అవసరమా ఆయన వచ్చిండు మంచి చెడ్డ అడుగుతుండు అడుగుతుంటే మధ్యలో ఎందుకు వస్తురీలు ఎలక్షన్లు ఉంటే పెట్టుకొని చూసుకోరు ఎవరు ఎలక్షన్లు ఉంటే వాళ్ళు చూసుకోరు సో ప్రస్తుతం అయితే స్థానికులు కూడా చెప్తా ఉన్నారు ఎందుకంటే ఎన్నికల సమయంలో మాత్రం ఇది సరైన సమయం కాదు ఎందుకంటే కాంగ్రెస్ అలాగే ఎంఐఎం మధ్య ఏదైతే పోటీ ఉందో అది ఎన్నికల పరంగానే చూడాలి తప్ప ఇలాంటి సంఘటన జరిగినప్పుడు దీన్ని సామరస్యంగా మనం చూడొచ్చు లాఠీచార్జ్ చేస్తున్నారు పోలీసులు సంఘటన స్థలంలో పోలీసులు లాఠీచార్జ్ చేస్తున్నారు మనం ఎక్స్క్లూజివ్ గా విజువల్ చూస్తున్నాం కార్యకర్తలపైన లాఠీచార్జ్ చేస్తున్నారు పోలీసులు ప్రస్తుతం అయితే పలువురికి తీవ్ర గాయాలయ్యాయి మనం చూడొచ్చు ఎన్టీవీ ఎక్స్క్లూజివ్ గా స్క్రీన్ పైన పోలీసులు సంయమనం పాటించాలని డీసీపీ సెంట్రల్ జోన్ వెంకటేశ్వర్లు చెప్తున్నప్పుడు కూడా ఒక్కసారిగా పోలీసులు స్థానికులపైన లాఠీచార్జ్ చేశారు పలువురికి గాయాలయ్యాయి పోలీసులతో అలాగే స్థానికులు కూడా తీవ్ర వాగ్వాదం దిగారు ఎంఐఎం కార్యకర్తలపైన పోలీసులు లాఠీచార్జ్ చేస్తున్నారు అలాగే ఫిరోజ్ ఖాన్ కి సంబంధించి ఎక్కడైతే అడ్డుకోవడం జరిగిందో అడ్డుకున్న క్రమంలో ఎంఐఎం పార్టీకి అలాగే కాంగ్రెస్ పార్టీ నేతలకు మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది ఈ క్రమంలో పోలీసులు పరిస్థితులు చేదాటిన క్రమంలో పోలీసులు ప్రతి ఒక్కరిని కూడా స్థానికులను ఇక్కడ నుండి తరిమి కొడతా ఉన్నారు మనం చూడొచ్చు బిజినెస్ లో గల్లీలో అపార్ట్మెంట్ సంబంధించి కావచ్చు అలాగే
పోలీసులు పరిసర ప్రాంతాల్లో లాఠీ చార్జ్ చేస్తున్నారు ఎక్కడికక్కడ కూడా ఆందోళనకారులను చెదరగొడుతున్నారు పోలీసులు ఇక్కడి నుండి పంపించి వేస్తా ఉన్నారు అయినప్పటికీ కూడా పరిస్థితి మాత్రం ఇంకా కంట్రోల్లోకి రాలేదు ప్రస్తుతం అయితే పోలీసులు ఎక్కడైతే ఇరు వర్గాలకు సంబంధించి ఏదైతే పార్టీకి సంబంధించిన నేతలు ఎవరైతే ఉన్నారో వారిపైన లాఠీ చార్జ్ చేశారు ప్రస్తుతం అయితే మనము ఫెరోజ్ ఖాన్ తో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం వాస్తవంగా అసలు ఏం జరిగింది ఫెరోజ్ ఖాన్ ను అడ్డుకోవాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది ప్రస్తుతం అయితే ఎన్టీవీకి అందుబాటులో ఉన్నారు ఫెరోజ్ ఖాన్ తో మాట్లాడండి ఫెరోజ్ ఖాన్ గారు మీ పైన ఏం జరిగింది అసలు లాలజీ సార్ తెలియపి ఇక్కడ మున్సిపల్ కార్పొరేషన్ బుక్ కావాలి లోకల్ లీడర్స్ బుక్ కావాలి 9 మంది చనిపోయినారు ఇక్కడ ఎంఐఎం కార్పొరేటర్ బుక్ కావాలి ఆ ఓనర్ ఇంకా మున్సిపల్ ఇంకా ఫైర్ అందరు బుక్ కావాలి 9 మంది చనిపోయినారు ఎవరికి పొలిటీషియన్ విత్ డిపార్ట్మెంట్ చేస్తారు లంగరాలు ఏం చేస్తారు కరప్షన్ ఇదే పోవాలి పోతే ఇట్లాంటి ఇన్సిడెంట్స్ కావు కైకూరు ప్రస్తుతం అయితే ఒక్కసారిగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి కార్యకర్తల పైన పోలీసులు లాఠీ చార్జ్ చేశారు తమ పైన ఎంఐఎం నేతలు అటాక్ పాల్పడేందుకు ప్రయత్నించారు సంఘటనా స్థలాన్ని చేరుకున్నాము విషయం తెలుసుకునేందుకు వచ్చాము కానీ ఇంతలోనే ఒక్కసారిగా తమ పైన అటాక్ చేసేందుకు మొత్తంగా కూడా గుంపుగా తమ పైన అటాక్ చేసేందుకు వచ్చారని ప్రస్తుతం అయితే పోలీసు చెప్తున్నారు.